హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జిడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే బీఎల్డబ్ల్యూ బనారస్ లోకోమోటివ్ వర్క్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఐటీఐ మరియు నాన్ ఐటీఐ వాళ్ళు అయితే దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడైతే దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఇండియన్ రైల్వేకి సంబంధించిన బనరాస్ లోకమోటివ్ వర్క్ అనేది ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డేట్ అనేది ట్వంటీ సిక్స్ టెన్ థౌసండ్ ట్వంటీ త్రీ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో వచ్చేసి మనకు ఫార్టీ ఫార్టీ సిక్స్త్ బ్యాచ్ వచ్చేసి మనకు ఐటీఐ మరియు నాన్ ఐటీ వాళ్ళు కూడా దీంట్లో అనేది అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ట్రేడ్ తర్వాత దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది చూసుకోవచ్చు సో ఇదైతే మనకు ఐటీఐ వాళ్ళకనేది సీట్ అనేది ఇక్కడైతే టోటల్ ఇక్కడైతే వేకెన్సీస్ అనేది ఇక్కడ అయితే త్రీ హండ్రెడ్ ఇచ్చారు ఆ తర్వాత నాన్ ఐటీఐ వాళ్ళు సో దీంట్లో అయితే మనం టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి యాభై మార్కులు పా యాభై యాభై శాతం మార్కులు పాస్ అయి ఉంటే మనకైతే దీంట్లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన అనేది పూర్తిగా వాళ్ళు అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు మీరైతే ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి నేనైతే డైరెక్ట్గా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను సో మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడైతే మనకు మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు నాన్ ఐటీఐ వాళ్ళకైతే ఇక్కడైతే టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సో దాంట్లో అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి సో ఇక్కడైతే మనకు ట్వంటీ సిక్స్ టెన్ త్రీ అనేది మనకు పాస్ అవుట్ ఉండాలి మనకు ఇంటర్మీడియట్ అనేది ఆ తర్వాత ఇక్కడ స్కోల్ చేస్తా అంటే మనకు ఐటీఐ సో దీంట్లో అయితే మనం టెన్త్ పాస్ అయి ఉండి దాంట్లో మనకు ఐటీఐ సంబంధించిన ట్రేడ్ మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే ఇక్కడైతే ట్వంటీ సిక్స్ టెన్ వరకు అయితే మనం పాస్ అయి ఉండాలి టూ థౌసండ్ త్రీ వరకు ఆ తర్వాత దానికి అనేది ట్రైనింగ్ ఇక్కడ ఎన్సిబిటీ ఎస్సీబీటీకి సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీకి సంబంధించిన అనేది ఇక్కడ అయితే మార్క్స్ షీట్ అనేది సంబంధించింది ఇక్కడైతే నోటిఫికేషన్ ట్వంటీ సిక్స్ టెన్ టూ త్రీ అనేది ఇక్కడ దాకా అయితే మనకు వచ్చి ఉండాలి ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజ్ ఇక్కడైతే మనకు అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదని అంటున్నారు ఓమెన్ ఇక్కడ ఎస్సీఎస్టీ వాళ్ళకు పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకు ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లెవెన్ థౌసండ్ ట్వంటీ త్రీ ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు మీరైతే ఇక్కడ జాగ్రత్తగా అనేది చూసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై అనేది చేయండి మీకైతే దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్గా లింక్ ఇచ్చేస్తాను అక్కడ నుండి అయితే వచ్చేవచ్చు ఇక్కడైతే మనకు సంబంధించిన జేపీజే ఫార్మాట్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు సర్టిఫికేట్ ఏదైతే అప్లోడ్ చేయాలని ఇక్కడైతే అన్ని మీరు అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి సో ఇప్పుడైతే ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఇండియన్ రైల్వేకి సంబంధించిన బనారస్ లోకోమోటివ్ వర్క్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫార్టీ సిక్స్ బ్యాచ్ బీఎల్డబ్ల్యూ యాక్ట్ అప్రెంటిస్షిప్ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మనం నోటిఫికేషన్ అన్నీ ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ డేట్ తర్వాత ఇక్కడ మన ట్వంటీ సిక్స్ అక్టోబర్ టూ ట్వంటీ త్రీ నుండి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ నవంబర్ టౌండ్ త్రీ తర్వాత లాస్ట్ ఫీ పేమెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ తర్వాత ఇక్కడైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ నవంబర్ అనేది మనకు లాస్ట్ డేట్ అయిపోతుంది సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది సో వచ్చిన తర్వాత ఎక్కడైతే అప్లై ఫర్ సో మీరు దేనికి అప్లై చేస్తారో సో మీరు ఐటీఐ ఉంటే ఐటీఐ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఒకవేళ నాన్ ఐటీఐ సో మీకు ఐటీఐ లేకపోతే అయితే నాన్ ఐటీఐ అయితే క్లిక్ ఇచ్చేయండి ఈ తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మనకు మీరు ఒక ఐటీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మీ యొక్క ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీంట్లో తర్వాత ఇక్కడ నాన్ ఐటీఐ ఉంటే ఇక్కడ అయితే మనకు ఆటోమేటిక్ ఆఫ్ అయి వస్తుంది సో నేను ఐటీఐ మీద క్లిక్ క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అయితే ఐటీఐ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఫిల్టర్ కార్పెంటర్ అంతా ఇక్కడైతే ఎలక్ట్రిషియన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాండెట్ నేమ్ సో మీ యొక్క టెన్త్ వెం ఏ విధంగా ఉన్నదో సో ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి మీ యొక్క నేమ్ అనేది సో ఇచ్చేసిన తర్వాత సేమ్ యాసిటీస్ గా నెక్స్ట్ అయితే మీకు టెన్త్ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సో మీకు టెన్త్ మేమో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే సేమ్ యాస్టిస్ గా మెన్షన్ చేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు మేలా ఆ ఫిమేల్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కేటగిరీ మీరు ఓబీసీ అనేది ఇక్కడైతే జనరల్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేయండి ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉంటే దా వాళ్ళకు మాత్రం ఎటువంటి ఫీజు అనేది లేదు సో నేనైతే జనరల్ మీద క్లిక్ చేసి మీకు పేమెంట్ ఏ విధంగా చేయాలో లాస్ట్ వరకు అయితే నేను చూపెడతాను కాబట్టి నేను జనరల్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఇక్కడైతే వచ్చేసి మనకు ఎకనామిక్ వర్కర్ మీరు అంటే ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో ఆన్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో మీరు ఎక్సర్ సర్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎక్స్ మ్యాన్ క్లిక్ ఇచ్చేయండి తర్వాత చిల్డ్రన్ ఇక్కడ డిగ్రీస్ అని ఈ విధంగా వచ్చినాయి కదా సో నో ఆన్ మీద ఇచ్చేయండి ఒకవేళ ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆర్యూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ నో ఆన్ చేయండి ఉంటే దానికి సంబంధించిన దివ్యాంగ స్టేటస్ అనేది ఇక్కడ ఓహెచ్ఆర్ హెచ్హెచ్ అనేది ఈ విధంగా ఇచ్చేయండి ఒకవేళ లేకపోతే ఇక్కడ నో అని డైరెక్ట్గా నో అని ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అనేది ఇయర్ వస్తుంది ఈ ఇయర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన ఇయర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ అనేది సో ఇక్కడ మంత్ వస్తుంది కదా సో మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటు ఈ విధంగా వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చెక్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ యాక్ట్ అప్రెంటిషిప్ ఉన్నాయి కదా సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అది ఇక్కడైతే ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి తర్వాత కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అనేది సేమ్ యాస్టిస్ రెండు అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీరు టెన్త్ మీద ఇక్కడైతే మీకు సంబంధించిన బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఏ బోర్డ్ ఉంటుందో ఆ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇయర్ పాసింగ్ సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ తర్వాత ఎన్వాల్మెంట్ నెంబర్ సో దానికి మనకు బోర్డు రూల్ నెంబర్ ఉంటాయి కదా అదైతే ఇక్కడైతే చేయండి

గ్రేడ్ ఉంటే ఎస్ వేయండి లేకపోతే నో ఆన్ చేసేయండి ఆ తర్వాత ఒకవేళ సంబంధించిన ఐఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ అయితే సిజిపి ఇచ్చేయండి ఆ తర్వాత డైరెక్ట్గా అయితే మనకు పర్సంటేజ్ వస్తుంది సో ఇక్కడ నో ఆన్ చేస్తే ఇక్కడైతే టోటల్ మార్క్స్ ఇచ్చేయండి తర్వాత ఆ ఆఫ్ టెన్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో మనకు ఒకవేళ నై నైన్ పాయింట్ త్రీ ఇక్కడ టోటల్ మార్క్స్ టెన్ ఇచ్చేయండి టెన్ మనకు టెన్త్లో టెన్ ఉంటాయి కాబట్టి టోటల్ మార్క్స్ టెన్ ఇచ్చేయండి తర్వాత ఆఫ్ టెన్ మార్క్స్ నైన్ పాయింట్ త్రీ వస్తే ఇక్కడ నైన్ పాయింట్ త్రీ ఇచ్చేయండి ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ క్యాక్యులేట్ అవుతుంది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే ఐ హ్యావ్ రీడ్ ద యాక్సెప్ట్ టీమ్ టైమ్ అండ్ కండిషన్ కదా సో దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనం రిజిస్ట్రేషన్ ఫార్మ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది యూ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ స్లిప్ సో మనకు ఇదైతే ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కంట్రోల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ సో మీరు అయితే ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి ఇప్పుడైతే మనకు సబ్మిట్ అయిపోయింది మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ప్లీజ్ డూ సబ్మిట్ ఇట్ అండ్ ఇయర్లీ డేట్ టు అవాయిడ్ డిలే ప్రాబ్లమ్ ఇన్ సబ్మిషన్ డ్యూ టు హెవీ నెట్వర్క్ ట్రాఫిక్ ఆన్ ద లాస్ట్ డేట్ సో ఇప్పుడైతే మీరు తొందరగా అనేది సబ్మిట్ చేసేయండి తర్వాత అయితే మీకైతే నెట్వర్క్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే లాస్ట్ డేట్ వరకు అయితే చేయకండి తొందరగా అయితే అంటున్నారు సో ఇక్కడ కిందకు వచ్చేసి అయితే మీరు అయితే ప్రింట్ తీసుకోండి ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకైతే పీడిఎఫ్ కన్వర్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకు అయితే డౌన్లోడ్ అయిపోతుంది మనకు డైరెక్ట్గా సో ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే హోమ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మనకు అయితే హోమ్ అనే పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడైతే సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రోల్ నెంబర్ అనేది ఇచ్చేయండి సో మీకు దానిపైన ఉంటుంది కదా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ పైన కంట్రోల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ ఈ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ప్లీజ్ ఫిల్ యువర్ కంట్రోల్ నెంబర్ కేర్ఫుల్లీ వెల్ మేకింగ్ పేమెంట్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ కెన్ బీ ఫిల్డ్ అండ్ డాక్యుమెంట్స్ కెన్ బీ అప్లోడెడ్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ సో మనకైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో తర్వాత మనం అయితే పేమెంట్ చేయాలి సో ఇప్పుడైతే మనం పేమెంట్ చేసే అయితే కాదు సో ఈ విధంగా అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత మీరైతే పేమెంట్ తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్ అనేది ఈ విధంగా వస్తుంది అంటే కన్ఫర్మేషన్ క్యాండిడేట్ నేమ్ అనేది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా చూపెడుతుంది సో వచ్చిన తర్వాత ఇక్కడ పే నా మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత అంటే మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేయండి సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు ఎంటర్ పేమెంట్ సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనకు స్లిప్ ఉంటుంది దానిపైన నెంబర్ ఉంటుంది తర్వాత కంట్రోల్ నెంబర్ సో ఆ నెంబర్ చేయండి తర్వాత మీ యొక్క నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత మీ ఇక్కడ ఇక్కడైతే సంబంధించిన అమౌంట్ చూపెడుతుంది సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇండివిజువల్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మీ యొక్క నేమ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఉంటే ఇమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి ఎందుకంటే మనకు ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన వాళ్ళు పేమెంట్ అనేది మనకు రెఫరెన్స్ అనేది ఇస్తారు కదా సో ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ హావ్ రీడ్ ద అగ్రీ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ మనకు సంబంధించిన క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అనేది క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ అయితే మనకు వెరిఫై పేమెంట్ వస్తుంది తర్వాత కంప్లీట్ పేమెంట్ వస్తుంది తర్వాత ప్రింటర్ రిసిప్ రిసిప్ట్ అనేది వస్తుంది కదా సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకైతే అడ్రస్ అనేది వస్తుంది కరెంట్ అడ్రస్ సో ఇక్కడైతే మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇచ్చేయండి తర్వాత మీ ఊరి పేరు తర్వాత ఏరియా లోకాలిటీ సో మీ యొక్క విలేజ్ తర్వాత సంబంధించినది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క స్టేట్ సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్స్ చేస్తారో సో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఏ సిటీ నుండి బిలాంగ్ చేస్తారో సో మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న అడ్రస్ సేమ్ ఇంకా మనకు పర్మనెంట్ అడ్రస్ రావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది కింద అయితే వస్తాయి సో ఇక్కడైతే సో దీని మీద ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ టిక్ పెట్టకుండా దీంట్లో అయితే వేరే తీరుగా ఫిల్ చేసేయండి ఒకవేళ పైన ఇచ్చిన అడ్రస్ సేమ్ ఉంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పడతాయి దీంట్లో అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఐటీఐ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఎన్ సివిటై అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడైతే మన నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది చేయండి ఆ తర్వాత మీ యొక్క పాసింగ్ ఇయర్ ఆ తర్వాత మీ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రూల్ నెంబర్ అనేది ఇచ్చేయండి మీకు ఐటీఐలో సో రూల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి ఇక్కడ జేపీసీ ఫార్మేట్లో ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీ కేబీస్ మధ్యలో ఉండాలి ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయండి ఇక్కడ ఫైవ్ కేబీస్ టు థర్టీ కేబీస్ ఆ తర్వాత మనకు సంబంధించిన టెన్త్ మార్క్స్ షీట్ సంబంధించిన ఇక్కడ అయితే ఇచ్చేయండి జేపీజే ఫార్మెట్లో హండ్రెడ్ టు ట్వెంటీ టూ హండ్రెడ్ కేబీస్ మధ్యలో టెన్త్ మార్క్స్ షీట్ అనేది ఇక్కడ సో ఆ తర్వాత ఐటీఐ మార్క్స్ మీకు ఫైనల్ సబ్మిట్స్ మార్క్స్ ఉంటాయి కదా సో అదైతే ఇక్కడైతే హండ్రెడ్ టు హండ్రెడ్ కేబీస్లో అనేది ఇచ్చేయండి ఒకవేళ మీరు నాన్ ఐటీఐ ఉంటే దానికి సంబంధించిన ఇంటర్ ఇంటర్ మార్క్స్ తర్వాత టెన్త్ మార్క్స్ అనేది ఇచ్చేయండి ఒకేలా ఈ విధంగా ఐటీఐ ఉంటే ఐటీఐ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి ఒకేలా ఎస్సీ ఎస్టీ ఉంటే కంపల్సరీ అయితే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇది మాత్రం గమనించండి ఒకవేళ అండర్జీ కేటగిరీ వాళ్ళకుంటే వాళ్ళకైతే చూపెడుతుంది వాళ్ళైతే అక్కడైతే చూసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సో పూర్తిగా ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చేసి మనం ఇక్కడైతే మీరు పూర్తిగా అయితే క్లారిటీగా అయితే చూసుకోండి సో ఇక్కడైతే మీరు సంబంధించినది డాక్యుమెంట్స్ అన్ని క్లారిటీగా అయితే చూసుకోవాలి మళ్ళీ అయితే మనకు అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు మనకు ఈ డాక్యుమెంట్స్లో సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే క్యాప్చర్ ఎంటర్ చేసేయండి క్యాప్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లర్ అయినా ఇక్కడైతే టిక్ బాక్స్లో ఈ విధంగా అయితే టిక్ వేసేయండి వేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకైతే అప్లికేషన్ ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం ఇప్పుడైతే మీరు అయితే దీన్ని అయితే ప్రింట్ అనేది తీసుకోండి సో దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో ఫైనల్ సబ్మిట్ కానీ తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ కానీ ఆ తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయిపోతే ఇక్కడైతే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో మీరైతే జాగ్రత్త అనేది ఆన్లైన్ అప్లై అనేది పూర్తిగా వీడియో చూసి వరకు అయితే మెల్లగా అయితే అప్లై చే అప్లై చేసుకోండి సో ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉన్నది కదా సో దీని మీ క్లిక్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మనకైతే పీడిఎఫ్ ఫోలో కన్వర్ట్ అయ్యి ఇక్కడైతే ప్రింట్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది మనకు సో ఇక్కడ సేవ్ చేసుకోండి ఈ విధంగా సో ఈ విధంగా మెల్లగా అయితే మీకు సంబంధించినది సో మీరు ఐటీఐఏ నాన్న ఐటీఐ అనేది ఇక్కడ అయితే క్లారిటీగా చూసుకొని మీరు మెల్లగా అయితే అప్లై చేసుకోండి సో దీనికైతే ఎటువంటి మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్